जनसेना पार्टी अध्यक्ष पवन कल्याण गारु उत्तरांध्र पर्यटन 15, 16, 17 तेदी विशाखपट्नम में राष्ट्रव्याप्त मन निर्वहिस्ट जनवाणी कार्यक्रम 16 तारीखन निर्वहितबोतुन्नाम। वीटितो पाटु 15 तारीखन विशाखपट्नम जिल्ला संबंधित नायकुलु वीर महिळलु मीरंदरू कूडा कलिसिकट्टुगा आ प्रांतंलो उन्न प्रति कार्यक्रम में मीरु हाजरवंडि। మన పార్టీ అధ్యక్షులకు ఘన స్వాగతం పలకండి। 4 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ చేరినప్పుడు మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి మన పార్టీ అధ్యక్షుల గారికి ఘన స్వాగతం పలకమని ప్రత్యేకంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను। 16 తారీఖు సాయంత్రం జనవాణి కార్యక్రమం అయిన తర్వాత శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు। దాని తర్వాత 17 తారీఖున ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది। ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత విజయనగరం సంబంధించిన నాయకులతో కూడా పవన్ కళ్యాణ్ గారు YMCA ప్రాంగణంలో మీ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు। దయచేసి ఈ 3 రోజులు కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ఇది మన పార్టీ కార్యక్రమంగా మన బాధ్యతగా ప్రజలకు మనం అందుబాటులో ఉండి జనవాణి కోసం ఎవరు వచ్చినా సరే వాళ్ళని దయచేసి ఆ సమస్య పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనసుతోటి ఏ విధంగా స్పందించి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారో మీరు అందరూ చూశారు। అనేక సమస్యలు మహిళలు రైతులు యువత అన్నిటికన్నా బాధాకరం దివ్యాంగులు ఎంతో మంది దివ్యాంగులు కష్టపడి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి వాళ్ళకి ఏదో విధంగా సహాయం మన పార్టీ తరఫున అందించే విధంగా ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా అభినందించాలి। ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత చక్కటి కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు కొంతమంది మంత్రులు అక్కడ ఉన్న నాయకులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటన చేయకూడదని చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు। ఎంత అవివేకంగా స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మనకు అర్థం కావడం లేదు। విజయవాడలో 2 సార్లు భీమవరంలో 1 సారి తిరుపతిలో మేము నిర్వహించిన జనవాణి కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ప్రజలు ఏ విధంగా స్పందించారో దానికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించి ఆయన మానవతా దృక్పథంతో ఎంతమంది ఆదుకున్నారో ఒకసారి మీరు తెలుసుకోండి। 100ల సంఖ్యలో ప్రజలు ఈరోజు కూడా వచ్చి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన ప్రభుత్వం గాఢ నిద్రలో ఉండి అధికార యంత్రాంగం నుంచి ఎవరు స్పందించకపోతే కనీసం పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందని తపనతోటి పాపం వాళ్ళు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తారు। మీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంటే మీ ముఖ్యమంత్రి గారు తన ఇంట్లోంచి బయటికి వచ్చి సామాన్యుల దగ్గర ఇటువంటి అర్జీలు తీసుకుంటే జనవాణి కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉండేది కదా పవన్ కళ్యాణ్ గారికి। దాన్ని మీరు గుర్తించాల్సిందికి పోయి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి మీరు పిలుపివడం చాలా దుర్మార్గం। అందులో క్యాబినెట్లో ఈరోజు సీనియర్ మంత్రులు ఉన్నారు। గతంలో నేను కూడా వాళ్ళతో పనిచేశాను బొత్స సత్యనారాయణ గారు ధర్మాన ప్రసాదరావు గారు చాలా బాధ కలిగిస్తుంది। దాదాపు 15 సంవత్సరాల నుంచి మీ ఇద్దరు కూడా కీలకమైన పదవులు మీరు అనుభవించారు। మంత్రిమండలిలో కూడా మీరు చాలా ముఖ్యమైన శాఖలు మీరు నిర్వర్తించారు। మరి ఎందుకు ఉత్తరాంధ్రకి మీరు డెవలప్మెంట్ చేయలేకపోయారు? ఈ 15 సంవత్సరాల నుంచి అనేక సమస్యలపైన అక్కడ వెనకబడిన ప్రాంతం అని ప్రతి ఒక్కరూ మాట్లాడతారు తప్ప ఎవరు నిజాయితీగా ఆ ప్రాంతానికి మేలు చేయగలిగారు చెప్పండి। పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉద్దానం పరిస్థితి గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వైద్యుల్ని తీసుకొచ్చి ఒక చక్కటి స్పందించే మనస్తత్వంతో ఈ కార్యక్రమాన్ని ఆయన ముందు తీసుకెళ్ళినప్పుడు మరి ఈ ప్రాంతవాసులుగా మీరందరూ కూడా ఇన్ని పదవులు అనుభవించుకుని ఎందుకు మీరు నిలబడలేకపోయారు? అక్కడ ఉన్న మత్స్యకారుల కోసం మీరు ఏం చేశారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 40% మత్స్యకారులు ఆ ప్రాంతంలో నివసిస్తారు ఉత్తరాంధ్రలో, వాళ్ళకి ఏ విధంగా మీరు ఆదుకోగలిగారు? ట్రైబల్ యూనివర్సిటీ ఏమైపోయింది? మన గిరిజన ప్రాంతాల్లో అందరు ఎదురు చూశారు। మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2014లో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున 834 కోట్ల రూపాయలతో ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ చేశారే, దాని గురించి మీరు ఎందుకు పట్టించుకోలేదు? 10 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం ప్రహరీ గోడ నిర్మాణం చేస్తే ఈ రోజు వరకు దాని గురించి ఎందుకు మీరు శ్రద్ధ చూపించలేదు? జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి ముచ్చటగా 3వ సారి శంకుస్థాపన చేపించి సజల శ్రీమంతి ప్రాజెక్టు గురించి మీరు ఉత్తరాంధ్రలో అద్భుతంగా మీరు కార్యక్రమం చేశారు, ఏమైపోయింది ఆ ప్రాజెక్టు? ఉత్తరాంధ్రలో సాగునీరు అందించగలిగే ప్రాజెక్టు 25 లక్షల ఎకరాలు సాగుకు తీసుకొచ్చే విధంగా చక్కటి అవకాశాలు మనం కల్పించగలుగుతామే, ఏమైపోయింది? ఉపాధి కల్పన ఏమైపోయింది?
ఎందుకు వలసకి ఈరోజు కూడా ఇంతమంది వెళ్ళిపోతున్నారు? శాసనసభలో మీరు ఆ రోజు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మర్చిపోయారేమో బహుశా బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు. ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరిస్తారు, ఏ విధంగా తన సొంతం కోసమే ఆలోచిస్తారు, సామాన్యుని ఎందుకు పట్టించుకోడు అనే అంశాలపైన మీరు చాలా లోతుగా మాట్లాడారు. ఆ రోజు నేను సభాపతిగా ఉన్నప్పుడు శాసనసభలో జరిగిన చర్చల్లో మీరిద్దరు కూడా మాట్లాడిన మాటలు మర్చిపోతే ఎట్లా? ఎందుకు ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేసే విధంగా ఈ రోజున మరి కొత్తగా ఒక వింత ఆలోచనతో మీరు మూడు రాజధానుల గురించి చిత్తశుద్ధి ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే శాసనసభలో దాని గురించి ప్రవేశపెట్టిన తీర్మానాలు కానివ్వండి, చట్టాలు కానీ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో? ఎవరైనా ఆపగలిగే వల్ల మీరు ప్రభుత్వంలో ఇంత భారీ మెజార్టీలు వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన కార్యక్రమం చేయాలనుకుంటే కేవలం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలని, ప్రజల మధ్య అనవసరంగా రగడ సృష్టించాలని మీరు చేస్తున్న ప్రయత్నం. అమలాపురంలో కూడా ఈ విధంగానే చేశారు, కానీ అక్కడ ప్రజలు గమనించారు. నా మనవి ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలు, దయచేసి మీకున్న పోరాట స్ఫూర్తి, గతంలో ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేశారు మీ ప్రాంతం నుంచి, అటువంటి మహనీయులు మీరు ఆదర్శవంతంగా తీసుకోండి, కానీ ఇటువంటి నాయకులను మాత్రం దయచేసి మీరు ప్రోత్సహించబాకండి. కేవలం భూముల కోసం అక్కడ వాళ్ళకి ఏం లబ్ధి దొరుకుతుందనే దానిపైన మీరు దృష్టి సాధించారు తప్ప, మన ప్రకృతిని మనకిచ్చిన మన ఆస్తుల్ని కొలగొట్టడాని కోసమే వీళ్ళు ప్రయత్నాలు చేశారు తప్ప ఆ ప్రాంతానికి మాత్రం ఎవరికి న్యాయం చేయలేదు. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్ఐటీ సిట్ రిపోర్ట్ని ఎందుకు మీరు బహిర్గతం చేయలేదు? 3.5 సంవత్సరాలు అయిపోయింది మీరు ప్రభుత్వంలోకి వచ్చి, గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎండగట్టడానికి ఇది అవకాశం కదా మీకు, ఎందుకు మీరు సిట్ రిపోర్ట్ని బయటకు తీసుకురాలేదు చెప్పండి? సామాన్యులు ఏమనుకుంటున్నారు దీని గురించి? అనేక అనుమానాలు ప్రతి ఒక్కరికి, ఎవరెవరి పేర్లు దాంట్లో ఉన్నాయి, ఎందుకు మీరు ఈ భూముల్ని కాపాడలేకపోతున్నారు, ఎందుకు కొత్త ఆలోచనలు మీలో మీద తగాదాలు పడి ఈ రోజున ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇంత దోపిడీ జరిగిపోయిందా విశాఖపట్నంలోనేది అందరికీ ఈ రోజున తెలుస్తోంది. దయచేసి నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే యువతలో మీరు నాయకత్వాన్ని పెంచండి. చెరవ జిల్లా పంచుకున్నారు, ఎందుకు మీరు యువతకు నాయకత్వం ఇవ్వలేకపోయారు? కొత్త నాయకత్వం ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు ఉత్తరాంధ్ర నుంచి? దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం మన యువతకు ఉంది. గుడివాడ అమర్నాథ్ గారు యువకుడు, చిన్న వయసులో మంత్రి అయ్యాడు, చాలా సంతోషం. పరిశ్రమ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, రోజు ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ మీద, మా నాయకుల పైన, మా పార్టీ అధ్యక్షుల పైన అనవసరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మీకు కేటాయించిన శాఖలు సమర్థవంతంగా మీరు నిర్వహిస్తున్నారా లేదా దాని గురించి మీరు ముందు ఆలోచించండి. ఐటీ శాఖ మంత్రిగా మీరు ఇండస్ట్రీస్ని మీరు డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి పోయి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాల్సింది పోయి ఏమైపోయింది ఈ రోజున? నిన్న చూసాం మనం, ఏపీఐఐసి భూములు కూడా, అంటే గతంలో రైతులు అక్కడ పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు భూములు ఎవరైతే రైతులు ఇచ్చారో ఆ భూముల్ని ఈరోజు ఏపీఐఐసి హౌసింగ్ ప్రాజెక్టుల కోసం అమ్ముతాం, 1,000 కోట్ల రూపాయలు మరొకసారి మేము మార్కెట్లోకి వెళ్తున్నాం నిన్న ప్రకటిస్తే 400 ఎకరాలు అమ్ముతున్నామని చెప్తుంటే ఎందుకు మీరు దాని గురించి స్పందించడం లేదు? మధురవాడలో ఉన్న మిలేనియం టవర్ ఏలో 2 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేస్తే కేవలం 100,000 స్క్వేర్ ఫీటే ఉపయోగిస్తున్నారు ఈ రోజున. మిలేనియం టవర్ బి 113,000 స్క్వేర్ ఫీటు అక్కడ నిర్మాణం జరిగితే ఒక్క చదరపు గజం కూడా ఈరోజు వరకు ఐటీ ఇండస్ట్రీ రాలేదే. అదేవిధంగా కాకినాడలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం 15,000 స్క్వేర్ ఫీట్ తోటి, అక్కడ కూడా ఏమి రాలేదు. తిరుపతిలో ఐటీ టవరు 50,000 స్క్వేర్ ఫీట్తో ఏర్పాటు చేశాం, అక్కడ కూడా ఎవరు రాలేదు. అచ్యుతాపురంలో ఇంకొక బిల్డింగ్లో 5,500 గజాలతోటి ఒక బిల్డింగ్ నిర్మాణం చేశాం, అది కూడా ఎవరు రాలేదు. బొబ్బిలిలో 27,000 చదరపు గజాలతోటి ఒక భవన నిర్మాణం జరిగితే అక్కడ ఒక ఐటీ పరిశ్రమ రాలేదు. చివరికి ఎంత అవమానం అంటే స్థానికంగా ఉన్న ఆర్డీఓ ఆ బిల్డింగ్ మాకు కేటాయించండి, మేము ఉపయోగించుకుంటాం రెవెన్యూ శాఖకి అని చెప్పి